ప్రపంచంలో తెలుగు వారందరికీ నమస్కారం. రూపా కిడ్స్ మలింగ్ ఛానల్కు స్వాగతం. ఇవాళ లేజీ గార్డెనింగ్ టిప్స్కి సుస్వాగతం. అవునండి, ఇంతకు ముందు మీకు చాలాసార్లు చెప్పాను కదా, నాకు గార్డెనింగ్ మీద ఎంత ఇష్టం ఉన్నా కొంచెం లేజీ అని. మరి అంత లేజీగా ఉన్న నా మొక్కలు ఇంకా బతికున్నాయంటే దేవుడి దయ. సో మొత్తానికి లేజీ గార్డెనింగ్ చేసిన నా గార్డెనింగ్లో నుంచి మీకు కొన్ని ఒప్పులు తప్పులు చెప్తాను, సరేనా? నా ప్రాక్టికల్స్ నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. గార్డెనింగ్లో నేను చేసిన ఒప్పు తప్పులను మీకు చెబుతూనే ముందుగా మీకు లాస్ట్ ఎపిసోడ్లో, గార్డెనింగ్ ఎపిసోడ్లో మీకు చూపించిన, మీకు చెప్పాను కదా గ్రాస్ క్లిప్పింగ్స్ నేను ఈసారి అడిగి చూస్తాను అని. మరి ఇంత వెంటనే అయిపోతుందని అనుకోలేదు. ఇవాళ్ళే ఆ లాన్ మూవర్ పట్టుకొని ఆయన వచ్చారు. ఆయన పేరు రాబర్ట్ అంట. నిజంగానే అడగగానే నాకు ఆ లాన్ వేస్ని ఇచ్చారు. అడిగినప్పుడే ఒకసారి అడిగి తెలుసుకున్నాను అనమాట, అసలు వాళ్ళు ఏం చేస్తారు ఈ లాన్ వేస్తాం అని. మీరు ఏమైనా కంపోస్ట్ ఏమైనా వాడతారా అంటే, చాలా గ్రాస్ని వాళ్ళు మొత్తం ఈ ఏరియా మొత్తంలో ఉన్న గ్రాస్ వేస్ట్ అంతా, అంటే లాన్ వేస్ట్ అంతా ఒకేసారి కలెక్ట్ చేస్తారు కదా, ఆ గ్రాస్ క్లిప్పింగ్స్ని డైరెక్ట్గా రబ్బిష్లో పడేస్తారంట. అది కొన్ని కేవలం నాకు తెలిసి ఈ ఒక నాలుగైదు ఇళ్ళ దగ్గర ఉన్న లాన్ని రిమూవ్ చేసి, ఇదిగోండి ఇంత ఇంత గ్రాస్ క్లిప్పింగ్స్ని అయితే ఇచ్చారు. ఇంత వాడకపోవచ్చేమో, కానీ ముందైతే దీన్ని రకరకాలుగా మనం వాడదాం అనుకున్నాం కదా. మొట్టమొదట నేను చేసింది ఇదిగోండి, న్యాచురల్ లిక్విడ్ ఫర్టిలైజర్ మనం చెప్పుకున్నాం కదా, కొంచెం గడ్డిని నీళ్లు పోసుకొని ఒక నాలుగైదు రోజుల తర్వాత మొక్కలకి పోస్తే మొక్కలకి కావాల్సిన ఫాస్ఫరస్, నైట్రోజన్, ఇంకా అమైనో యాసిడ్స్, పొటాషియం ఇవన్నీ కూడా అందుతాయి. సో జస్ట్ స్ట్రెయిన్ చేస్తే అందులో ఉన్న సారం మొత్తం దిగిపోతుంది కాబట్టి సరిపోతుంది, మంచిది కూడా. సో ట్రై చేద్దాం. బాబు అయితే పొద్దున వీడియో తీసేటప్పుడు ఆ క్లిప్పింగ్ని మిస్ చేశాడు. సో ఇన్ డీటెయిల్గా చెప్పలేకపోయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను కదా. ఇక ఇలా మల్చ్ లాగా మనం మొత్తం వేసుకోవడానికి ట్రై చేస్తున్నా. మీరు ఇలా ప్రయత్నం చేయొద్దండి, ఎందుకంటే ఇది కరెక్ట్, ఇది నేను నమ్ముతున్నాను. బట్ స్టిల్ నా రిజల్ట్ కూడా చూసిన తర్వాత మీరు ఇంకా ధైర్యంగా మీ ఇంటి దగ్గర మీకు దొరికే ఆ గ్రాస్ క్లిప్పింగ్స్ కూడా వాడేయండి. ఇది మొదలు ఈ చెట్టుకి. సో దీన్ని కూడా పట్టించడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ కింద బోల్డ్ అంతా కంపోజ్ చేశానండి, అందుకే ఇంకా పచ్చగా నిగలింగలాడుతూ ఉంది, బాగుంది. నాలుగైదు రోజులు కంటిన్యూస్గా ఐర్లాండ్లో పడిన వర్షానికి కొన్ని మొక్కలు బాధపడ్డాయి, కొన్ని మొక్కలు సంతోషించాయి అన్నట్టు. ఇదిగోండి నేను వేసిన ధనియాలు ఇప్పుడిప్పుడు మొలకలు కనిపిస్తున్నాయి. దీని రిజల్ట్ చాలా తక్కువ. చూసారుగా కొత్తిమీరని, ఆ కొత్తిమీర అంతగా పెరగట్లేదు, ఎక్కడో ఒకటో రెండు మొలకలు వచ్చినాయి. నేను వేసిన లేజీ గార్డెనింగ్ వల్ల అయ్యుండొచ్చు, అంతంత మాత్రం ధనియాలు సరిగ్గా కట్ అయ్యి ఉండొచ్చు, సరిగ్గా సీడ్స్ విత్తనాలు మారుండొచ్చు, మారకపోయి ఉండొచ్చు. బట్ బియాండ్ దిస్ మీకైతే ధర్మేంద్ర గారు ఇచ్చిన చాలా ఈజీ టెక్నిక్ చూపిస్తానండి. చక్కగా కొత్తిమీరని అట్లీస్ట్ రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అదైతే త్వరగా ఆ నెక్స్ట్ వీడియో పెడతాను. అండ్ ఇదిగోండి ఇదైతే మెంతుకూర. మెంతుకూర ఇక్కడ నేల మీద వేసా కదా, కాబట్టి నాలుగైదు రోజులు వర్షం వచ్చినా బాగుంది. బట్ అలా అని కొన్ని చోట్ల అక్కడక్కడ మీకు దగ్గరగా చూస్తే కొంచెం పురుగులు పట్టినట్టు, తినేసినట్టు ఉంది ఆకు. వెనకాలైతే స్నేక్స్ స్లగ్స్ చక్కగా ఎంజాయ్ చేసినాయి, అక్కడ దాకా నేను వెళ్ళలేకపోయేసరికి. ఇక్కడైతే అంత తినలేదు కానీ పురుగు అయితే పట్టిందండి వీటికి. బట్ చాలా హెల్తీగా ఉంది, కూడా చేంజ్ రాలేదు. ఇది మాత్రం ప్రూనింగ్ని సక్సెస్ఫుల్గా రీచ్ చేసుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్నలి. ఆకులు చూడంగానే ఎంత పొంగిపోయాను. ఇవాళ మీకు చూపిస్తున్నాను కానీ ప్రతిరోజు సంతోషిస్తున్నాను. నిజంగా స్వప్నాలి తనకు తెలిసిన ప్రూనింగ్ని తను చేయంగానే ఈ చెట్టు బతికిందండి. నిజంగానే చక్కగా ఆకులు అయితే వస్తున్నాయి, పూత కూడా కనిపిస్తుంది కదా, చూస్తున్నారా? సో ఈ చెట్టు బతికిందని చెప్పుకోవచ్చు. కానీ అది దీనికన్నా 1 ఇయర్ ఓల్డ్, అంటే ఇది 1 ఇయర్ ఓల్డ్ అయితే అది 2 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో ఆ ప్లాంట్ని ఎలా బతికించాలని చూస్తున్నాను. ఆల్రెడీ ఇంకొకరు కూడా నాకు కమెంట్లు షేర్ చేశారండి ఫిష్ ఆయిల్ని వాడమని. సో ఫిష్ ఆయిల్ని వాడడానికి, ఈ మొక్కకు వాడడానికి నేను ట్రై చేస్తాను, దానికి కూడా వేసి చూస్తాను. కానీ నేను ఇప్పుడు అది ఎలా కలెక్ట్ చేయాలని చూస్తున్నాను. ఫిష్ ఆయిల్ కనుక తయారు చేసి వాళ్ళు చెప్పినట్టు కమెంట్లో నేను ఇది పెట్టి ఇది కూడా రిజల్ట్ ఎలా వస్తుందో మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే ఆ రెండు మొక్కల సంగతి అది, ఇక మిగతాది మల్చింగ్ చేసి ఆ తర్వాత ఫైనల్గా మనం ఈ గ్రాస్ క్లిప్పింగ్స్తో కంపోజ్ చేద్దాం. గ్రాస్ క్లిప్పింగ్స్ని కంపోస్ట్ చేసుకునేటప్పుడు వాడుకుందాం, అదొక ఉపయోగం అని చెప్పుకున్నాం కదా. గ్రాస్ క్లిప్పింగ్స్లో మనం చాలా రకాల ఉపయోగాలు చెప్పుకున్నాం. ఒకటి న్యాచురల్ ఫర్టిలైజర్గా చేసుకోవడం, ఇంకొకటి మల్చింగ్లా. ఇప్పుడు ప్రతి మొక్క దగ్గర మనం మొదట్లో వేస్తే అది వాటర్ అబ్జార్ప్షన్ని చక్కగా హెల్ప్ చేస్తా అనుకున్నాం. ఇంకా మూడోది గ్రాస్, మనం ఈ గ్రాస్ క్లిప్పింగ్స్ని కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి అది కూడా చేసి చూద్దాం.
సాయిల్ లేయరింగ్ అయితే ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి ఫొటోస్లో మనం కంపోస్ట్ అయితే చేద్దాం. ఆల్రెడీ నేను కంపోస్ట్ ఇలా బాటిల్స్లో చేసి పెడతానని చెప్పాను కదండి, మీరు కూడా ఇంకా ఇప్పుడు దాకా ఇలా చేయకపోయి ఉంటే మీరు ఇలా చేసి చూడండి, మీరు చాలా సాటిస్ఫై అవుతారు మీ మొక్కలు ఎదుగుతున్నప్పుడు. ఇలా మీరు ఇంకా ఐర్లాండ్లో కనుక ప్లాంటర్స్లో ఏ చిన్న పాట్స్లో అయినా సరే పెద్ద ఈ బాటిల్ పట్టేది కొంచెం పెద్ద బాటిల్లోనే పడుతుంది కదా, సో మీరు పాట్ సైజ్ బట్టి మీరు ఇలా ఏదో ఒక బాటిల్స్ని రీయూస్ చేసి మీరు కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ముందు ఈ విధానం మళ్ళీ ఒకసారి మీకు ఫాస్ట్గా చూపిస్తాను. ఇదిగా గ్రాస్ క్లిప్పింగ్స్ని యూజ్ చేసి మనం తయారు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇందులో చూడండి, ఆల్రెడీ నేను బ్రౌన్స్ అంటే ఆకులు వేసున్నాయన్నమాట, కనిపిస్తున్నాయి కదా. ఒక లేయర్ ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేసుకొని ఇందులో న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా వేసేసుకుని ఇదిగోండి ఒక లేయర్ కింద నేను ఇది వేస్తున్నాను కంపోస్ట్ తయారు చేయడానికి, చూద్దాం ఇది ఎలా వస్తుందో. అండ్ నెక్స్ట్ ఇంకొక లేయర్ కింద పైన కంపోస్ట్ చేసేస్తున్నాను. ఇది నా దగ్గర ఉన్న లిడిల్ కంపోస్ట్. వాసనలు రావండి, మీరు మీరు మీ బ్యాక్ సైడ్ లాన్లో చేసుకున్నా కూడా చక్కగా పెట్టుకోవచ్చు. చేసింది ఇక చూసారా, ఇలా ప్రెస్ చేయొచ్చండి. నా దగ్గర ఉన్న కాయగూర వేస్ట్ కూడా ఒక లేయర్ వేసి చూపిస్తాను. ఇప్పుడు వేసాను కదా, దీనిపైన ఒక లేయర్ ఇలా కాయగూరలు పళ్ళు ఏదైనా పెట్టేసి ఫైనల్గా కంపోస్ట్ చేద్దాం. మీరు దీన్ని ప్లాంటర్స్లో చక్కగా వేసుకోవచ్చండి. అంటే మీరు కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నా కూడా మీరు ఇలా కంపోస్ట్ని తయారు చేసి ఎక్కడ హోల్ ఉండాలండి ఖచ్చితంగా. సో అలాగే ఇక్కడ నేను అక్కడక్కడ హోల్స్ పెట్టాను గాలిపోవడానికి. అదర్వైజ్ ఈ లిడ్ని ఇలా క్లోజ్ చేసేసుకుని మనం ఏ మొక్క మొదట్లో అయినా పెట్టచ్చు. నాకైతే కంటైనర్స్ ఏం లేవండి, అక్కడ పెడతాను. ఇదిగోండి ఇలా నిలబెట్టేశాను. అండ్ మీరు చుట్టూతో చూసారు కదా, ఈ గడ్డి నాకు ఇచ్చింది చాలా వేస్ట్ అయిపోతుంది కాబట్టి చుట్టూతో వేసేసానండి ప్రస్తుతానికి. ఇది మట్టిని కూడా సారవంతం చేస్తుంది. ఇక్కడ చూసారు కదా ఈ ఎడ్జెస్లో నేను వేసానే, ఇదంతా కూడా మట్టిని సారవంతం చేస్తుంది, చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇదంతా. సో ఇది ఎండిపోయినాక మళ్ళీ దీంట్లోనే ఇలా కలిపేసుకోవచ్చు మనం. దాంట్లో ఉన్న గడ్డిని అంతా ఖాళీ చేస్తాను. పెద్ద బ్యాగ్ ఇచ్చారు కదా గ్రాస్ క్లిప్పింగ్స్ని. ఇప్పుడు నేను దీంట్లో ఒక లేయర్ కింద వేసాను, లేదా మనం రెండు లేయర్లు కూడా వేయచ్చు, అందుకని ముందు కొంచెం తీసేసిన కంపోస్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గ్రీన్ లేయర్ కదండి, సో మనం దీని ప్లేస్లో కొంచెం ఇలాగా కొబ్బరి పీచు ఇంతకుముందు ఇలా చేసిన కంపోస్ట్ ఇవి వేసేసి తర్వాత మీద ఒక లేయర్ కంపోస్ట్ వేస్తున్నాను నేను. అది దీనికి ప్రాపర్ హోల్ ఎరేషన్ ఉండాలండి, కంపోస్ట్ ఇలా చేసేసినప్పుడు వదిలేయకూడదు. నేను చుట్టూ మనం హోల్స్ పెట్టాలి. ఇప్పుడు అది పెట్టి ఒకసారి లాస్ట్లో మీకు ఒక వీడియో తీస్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు దీనికి ఇక్కడ హోల్స్ పెడుతున్నా. ఇక లేజీ గార్డెనింగ్లో భాగంగా మీకు వెనకాల మొక్కలను కూడా చూపించేద్దామని తీసుకొచ్చాను. వీటిని ఇప్పుడు త్వరగా నేను రిపోర్టింగ్ చేస్తానండి. చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా పెరిగినాయో, ఒకసారి పాత పిక్చర్స్ కూడా మీకు ప్యారలల్గా పెట్టి చూపిస్తాను ఈ వీడియోని, సో అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ చూడండి మీకు గుర్తుందా, అడుగున కంపోస్ట్ అంటే ఇలా ఇంట్లో ఉన్న పొటాటో వేస్ట్ని వేసాను కదా, దానికి పెరిగిన పొటాటో మొక్కలు అన్నమాట. సో వీటిని కూడా మన గ్రౌండ్లో రీపాటింగ్ చేసేయచ్చు. కొన్ని చూసారా ఇంకా అలాగే ఉండిపోయినాయి, కంపోస్ట్లో పూర్తిగా వేసాం కాబట్టి పెరగలేదు ఇంత అద్దెగా, మరి మట్టి ఏమైనా సరిపోలేదేమో. ఇది పెరిగింది, కొన్ని ఇక్కడ తీసేసానండి, తీసి ఆల్రెడీ రీపాటింగ్ చేశాను, ఇప్పుడు మీకు అది చూపిస్తా.
ఇదిగోండి ఇదైతే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇది చూస్తే నాకేమో ఆశ కలుగుతూ ఉంటుంది, ఓహో ఇవేమన్నా గింజలేమో ఇక్కడి నుంచి పెరుగుతుందేమో అని. ఒకసారి మన ఇండియన్ గార్డెనింగ్కి సంబంధించిన వాటిలో పెట్టి అడిగి చూస్తా అసలు ఈ చుక్కకూర ఎందుకు పెరగట్లా, అసలు ఇది చుక్కకూరేనా, ఇంకా నాకు డౌట్లు ఏమైనా తీరాలా కనుక్కుంటా. ఇది ఒక్కటే ఉంచినా కూడా ఇంకా పెరగట్లా, ఇటు చుట్టూతో ఉన్న కొన్ని టమాటో ముక్కలను కూడా అక్కడ రీపాటింగ్ చేశాను. పాటింగ్ అంటే ఉందిలేండి, నేను డైరెక్ట్గా కింద నేల మీద వేస్తాను కాబట్టి నేలలో వేశాను, వీటిని కూడా అలా వేసేస్తాను. చూడండి ఇక్కడ కూడా సేమ్, ఇదిగో ఇది పొటాటో, ఈ ఒక్కటి పొటాటో, మిగతాదంతా ఇది కూడా పొటాటో. మనం జస్ట్ మన వేస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా మొలక వస్తుందంటే చూడండి, ఇంతకన్నా లేజీ గార్డెనింగ్ ఏ ఉంటుంది. ఇక కొత్తిమీర సంగతి చూడండి, ధనియాలన్నీ ఇట్లాగే ఉన్నాయి. నేను అంత అందంగా వేసానేమో, నాకే డౌట్ వస్తూ ఉంటుంది, ఏదో అర కొర అన్నట్టు పెరిగినాయి ఈ కొత్తిమీర. మనకి ఎనీవేస్ ఒక సొల్యూషన్ వస్తుంది కాబట్టి ఆ సొల్యూషన్తో మనం ఈసారి ట్రై చేద్దాం. ఆ సొల్యూషన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక ఇది మెంతుకూర చూడండి, వదిలేస్తే ఇలా. నేను మీకు ఫాస్ట్ వీడియో కూడా చూపిస్తాను, నాలుగు అంటే ఒక వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ తీసిన ఫస్ట్ వీడియో చూపించి అది కూడా మీకు ప్యారలల్గా పైన పెడతాను చూడండి. చాలా జాగ్రత్త పడ్డాను, స్నేల్స్ స్లగ్స్ తీస్తూ ఉండేదాన్ని, ఇంకా కొంత పెరిగినాక ఇలాగా ఇదంతా స్నేల్స్ స్లగ్స్ తినేసాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి, తినేసాయి అండ్ వాటర్ బాగా ఎక్కువైపోయి వర్షానికి ఇలా కలర్ మారిపోయింది. దీంట్లో కొంతైనా సేవ్ చేసి తీసి వాడేస్తాను. ఇక్కడైతే మిగతాయి వాడేసాను, ఇలా ఒక్కటి ఈ కంటైనర్లో వాడాను, ఇది కూడా వాడాను. ఇది కూడా మీకు ప్యారలల్గా ఒక బుడ్డి వీడియో వేస్తాను, చూసేయండి. ఇక అదిగోండి కొత్తిమీర అయితే, సారీ పుదీనా అయితే వద్దన్న అది పెరుగుతుందండి. చూడండి నేల మీద ఎంత కట్ చేసినా ఫ్రెష్గా మళ్ళీ పెరుగుతుంది. కొన్ని ఆకులు పాడవుతాయి కానీ ఇదిగోండి కొన్ని ఆకులు ఇలా ఉంటాయి, ఏదో గొప్ప గార్డెనింగ్ అన్నట్టు. చూడండి ఇటు పొచ్చకాయలో కనిపిస్తుందా, అది అది పొచ్చకాయలో వేసా. ఆల్రెడీ ఒకసారి పైన కూడా అలా పెట్టి చూస్తే అది పుచ్చకాయ చక్కగా వర్షానికి ఇదైపోయి పాడైపోయింది. మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి వేరే పుచ్చకాయలు వేసా, అయినా ఉపయోగపడదని విషయం నాకు నా ప్రాక్టికల్స్ ద్వారా అర్థమైందనమాట. ఇక ఇదిగోండి మధ్యలో అంతా టమాటా ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను, ఇప్పుడు ఇది ఈజీగా పెరుగుతుంది. అక్కడ చూడండి స్నేల్స్ స్లగ్స్ ఎంత ఇదిగా తినేసినాయో చూడండి, మీకు జూమ్ చేస్తాను కనిపిస్తుందా. అక్కడంతా నేను కొత్తిమీర వేసాను పెరగలా, ఇక్కడ వేసాను కొత్తిమీర, ధనియాలు వేసాను పెరగలా. నాకు కొత్తిమీర పెరగడం ఈసారి చాలా కష్టంగా ఉంది. అండ్ అక్కడైతే మొత్తం స్నేల్స్ స్లగ్స్ తినేసింది మెంతుకూర, అంత మూలకి వెళ్ళడానికి మూడు రోజుల నుంచి వర్షం. ఇది చూడండి ఎంత బిక్, అసలు మీరు నమ్ముతారా ఇది పెద్ద మొక్కలా పెరిగిందో చూడండి. కొంచెం జూమ్అవుట్ చేస్తున్నా, ఎంత చక్కగా పెరిగిందో చూడండి. పొటాటో చాలా ఈజీగా పెరిగే మొక్క అండి, ఎంత లేజీ గార్డెనింగ్ చేసినా పెరుగుద్ది ఈ మొక్క. కాబట్టి కొత్త ఇళ్లలోకి వెళ్ళిన వాళ్ళు కొంచెం పొటాటో ఏమైనా కనిపిస్తే దాన్ని అలా వేసేయండి. అండ్ ఇది చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో, స్ప్రింగ్ ఆనియన్ ఫాస్ట్గా పెరుగుద్ది. ఇది కూడా ఎంత లేజీ గార్డెనింగ్లోనే పెంచే మొక్క, అండ్ దీన్ని కూడా బయట నుంచి తీసుకురాకర్లా. మీరు ఒకసారి స్ప్రింగ్ ఆనియన్ తెచ్చుకుంటే దాంట్లో లాస్ట్ అడుగున ఇంతవరకు, అంటే స్ప్రింగ్ ఆనియన్ మొదల నుంచి ఇంతవరకు 1 inch వరకు మీరు కట్ చేసి ఇలా నీళ్ళలో వేసేస్తే ఊరికనే పెరుగుతుంది. మీరు కేర్ చేసినా నాలాగా కేర్ చేయకపోయినా పెరుగుతుంది అన్నమాట. ఒకటి పొటాటో, ఇంకోటి స్ప్రింగ్ ఆనియన్, ఇదిగోండి ఇక్కడ సెలరీ కనిపించట్లేదు కదా, చూపిస్తా. ఇది సెలరీ కూడా చూడండి, మీకు అప్పుడు వేసినప్పుడు ఒక వీడియో తీశాను, ఇది కప్పేస్తుంది. బట్ ఎనీవేస్ ఇలా ఉంటుందండి, సో మీరు స్టిల్ ట్రై చేయొచ్చు. ఇక పాత లాస్ట్ ఇయర్ నేను ఎంత కట్ చేసినా ఇంకా ఎంతో మిగిలి అక్కడి నుంచి స్ప్రింగ్ ఆనియన్ మళ్ళీ పెరుగుతుంది. ఎక్కడ పొటాటో మిగిలిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడి నుంచి ఒక మొక్క కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా స్నేల్ సెన్స్ లక్స్ తినేసినాయి చూడండి, నాకు అవి ఎక్కువగా ఉన్నాయి. నాకు వన్ ఆఫ్ ద సొల్యూషన్ కింద బ్రెడ్ వాడమని చెప్పారండి. మనకి సాధారణంగా కోడిగుడ్డు పెంకులను వాడమని చెప్తూ ఉంటారు కదండి, కానీ ఆ పెంకులు కనుక మనం పెంకులుగా వేసేస్తే అవి ఎర్త్ వామ్స్కి ప్రాబ్లం అంట. కాబట్టి ఆ కేర్ గురించి కూడా ఆలోచించండి. ప్రాక్టికల్గా నేనైతే కోడిగుడ్డు పెంకుల్ని సార్ ఇక్కడ వేయలేదు. నేనైతే చాలా సొల్యూషన్స్ మన ఇండియన్ గార్డెన్స్ ఆఫ్ ఐర్లాండ్ గ్రూప్లో
ఎక్స్పీరియన్స్ గార్డెనర్స్ ఇచ్చారు, అవన్నీ కూడా ట్రై చేసి ప్రాక్టికల్గా నాకేది వర్కౌట్ అయిందో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. సో స్నేల్స్ అండ్ స్లగ్స్కి ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా కోడిగుడ్డు పెంకుల్ని యూజ్ చేయొచ్చు. ఇంకా చెప్పారంటే బ్రెడ్ వాడమన్నారండి. బ్రెడ్ని కనుక సరిగ్గా వాడితే, అంటే బ్రెడ్ని ముక్కలుగా తుంచేసి మనకి ఎక్కడైతే స్లగ్స్ ఉంటాయనుకుంటామో, స్నేల్స్ ఉంటాయనుకుంటామో అక్కడ వేస్తే కనుక పక్షులు ఈ బ్రెడ్ తినడానికి వచ్చినప్పుడు ఓ స్నేయిలో స్లగ్గో కనిపిస్తే అవి కూడా నోట్లో వేసేసుకుంటాయంట. సో పక్షుల కోసం రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా బ్రెడ్ని కనుక అలా చల్లుతూ ఉంటే వాళ్ళకి అది బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందంట. సో ఇంకా బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఇంకా చాలామంది ఎక్స్పీరియన్స్ గార్డెన్స్ ఏవైతే ఇచ్చారో అది ఇంకొక ప్రత్యేకమైన వీడియోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో బేసిక్గా పిల్లలకైతే సమ్మర్ సెలవులని ఇప్పుడు పెడతారు కానివ్వండి, బయట ఇన్ని రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత ప్రాపర్ ఎండ మళ్ళీ చూస్తున్నాం ఐర్లాండ్లో. నిజానికి రోజులో వర్షం ఎండ అన్నీ చూసే కాలం పోయి 4-5 రోజుల నుంచి పాపం అలుపు లేకుండా చల్లగా ఉంటుంది ఇక్కడ. అందుకే మొత్తానికి దయ తలిచింది, ఎండ వచ్చింది, మాకైతే పండగ వచ్చింది. నిజంగా ఆ ఎండ ఉంటేనే కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది బయటికి రావడానికి, ఇలా వీడియోలు చేయడానికి. మీకైతే ఇవాళ అనుకోకుండా లాన్ మూవర్ వచ్చి ఆ గ్రాస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను కాబట్టి. తర్వాత ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నిజంగా ఐర్లాండ్ డబ్లిన్ ఎస్పెషల్లీ ఎలా ఉండుంటుందేమో అని అందరూ అనుకుంటూ ఉండుంటారు. చాలామంది నాలాగే ఇంటికే పరిమితమయ్యే కూడా ఉండుంటారు. బయట ప్రపంచం ఎలా నడుస్తుందో పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఒకవేళ కారులో ఎక్కడైనా షికారు చేసినప్పుడు బయట కొంచెం కనిపించి తెలుసుకుని ఉండుండొచ్చు. అలా కాకపోయినా ఎవరైనా చూడకపోయింటే కనుక ఈ వీడియోలో చూడండి. నేను అనుకోకుండా ఒక చిన్న పని మీద సేమ్ రూట్ సేమ్ అన్నీ మీకు లాక్డౌన్లో ఎలా చూపించాను మళ్ళీ అలాగే చూపించబోతున్నాను. బట్ సిస్టమ్ ఎలా మారింది, అసలు ఎలా ఉంది, అసలు మాస్క్లు వేసుకోవాలన్నారు కదా, నేను కూడా మాస్క్ వేసుకునే వెళ్ళాను. మార్నింగ్ అయితే నేను 8 o'clock వెళ్తున్నా. యాక్చువల్గా ఇదిగోండి, మార్నింగ్ 8 o'clock నేను వెళ్తున్నప్పుడు మా వారు అన్నారు ఇది కొంచెం, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంట్లో నుంచి వర్క్ చేసినా కూడా మిగతా వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీస్ని మొదలు పెట్టేశారండి. బేసిక్గా ఐర్లాండ్లో కొన్ని స్టార్ట్ అయినాయి. అవి ఏంటివి అంటే బార్బర్ షాపులు, రెస్టారెంట్స్, పబ్స్ అన్నీ కూడా స్పెసిఫిక్గా ఫుడ్ సర్వ్ చేసే పబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా పబ్స్ ఇక్కడ ఐరిష్ వాళ్ళు మనలాగా, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి మనం, మనకి నాన్ వెజ్జే ప్రియం కదా. ఇవాళ గాలి బాగా ఉంది కానీ ఎండ ఉందన్న ఆనందంతో చేస్తున్నానండి వీడియో, ప్లీజ్ తట్టుకోండి. ఎనీవేస్ మనకైతే నాన్ వెజ్ ప్రియులు అనుకోండి, ఒకవేళ మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్లో నాన్ వెజ్ ఎక్కువ తింటూ అప్పుడు మహా అయితే డ్రింక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు డ్రింక్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ ఐరిష్ వాళ్ళకి ఒకటే ఎంజాయ్మెంట్, వీకెండ్స్ అంటే వాళ్ళకి పబ్ ఒకటే తెలుసు, అందులోనూ ఆ డ్రింక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అది ఎక్కువైతే అంటే అసలు దానికోసం సోషలైజేషన్ అవ్వడం అనేది చాలా మామూలు. అండ్ మోరోవర్ ప్రస్తుతం రూల్స్లో 10 August వరకు ఖచ్చితంగా ఇంటిలో గ్యాదరింగ్స్ కూడా 10 మంది కంటే ఎక్కువ ఉండకూడదు అనే రూల్స్ కూడా ఉన్నాయండి ఐర్లాండ్లో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మధ్య బర్త్డే పార్టీలు కొంతమంది చేస్తున్నారంట మన ఇండియన్స్ కూడా, దయచేసి 25 మందిని అసలు పిలిచే హక్కు మనకి రైట్ లేదండి మనం ఎంజాయ్ చేయాలనుకున్నా. సో మన రూల్స్ ప్రకారం కూడా మనం కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి ఇంకొన్ని రోజులు, ఎందుకంటే లాక్డౌన్ తీసేశారు కదా కొంచెం పెరుగుతాయి. మెయిన్గా కేర్ తీసుకోవాల్సిందల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళు అండి, అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు హాని చేయొద్దని చెప్తున్నారు ఇక్కడ డాక్టర్స్. ఇక్కడ గురించే కాకుండా నాకు ఇవాళ డాక్టర్స్ చెప్పిన కొన్ని విషయాలు కూడా మీకు ఇవాళ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ డాక్టర్స్, ఒక సర్జన్ చాలా మంచి డాక్టర్ అండి, ఆవిడకున్న పేషెంట్స్కే దండం పెట్టేయచ్చు నిజం చెప్తున్నాను. ఎంతో ఓపిక్గా నాకు చాలా విషయాలు చెప్పింది. అసలు తను చెప్పిన విషయాల్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇండియాలో అయితే ప్రత్యేకించి మీరు ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనకి జనాభా ఎక్కువైనా ఇంకా మెయిన్గా మనం ఆయుర్వేదం చిట్కాలు ఫాలో అవుతున్నాం కదా, నాలో ఇమ్యూనిటీ చాలా ఉంది, నాకేం కాదు, నేను యంగ్స్టర్ని అని ఫీల్ అయ్యి దాన్ని ప్రోపగండా చేసుకుంటే ఎంత ధైర్యం ఉన్నా కూడా అండి, నేను కూడా దైవాన్ని నమ్ముతా, మన నాకేం కాదన్న చాలా బెట్టుతో ఉంటా, నా గురువు ఉన్నారన్న నాకు ధీమా ఉంది. కానీ బియాండ్ దట్ మనకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఇప్పుడు ఇండియాలో ఉన్న సిచ్యువేషన్కి మనం తగ్గించాలి అంటే ఖచ్చితంగా మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు మనం కలుసుకున్నాము వాళ్ళకి కోవిడ్ ఉందని తెలిస్తే ఆ ఒక్క చిన్న మాటని మనం గుర్తుపెట్టుకొని సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళతో సహా, అంటే మీరు ఒకసారి ఎవరినో కలిశారు వాళ్ళకి కోవిడ్ ఉందని తెలిస్తే మీరు మీ ఇంట్లో వాళ్ళ మీరందరూ మీకు మీరుగా, ఒక సపోజ్ నేను వెళ్ళి ఇంకోళ్ళని కలిశాను అనుకోండి, చూశాను వాళ్ళకి 2 రోజుల తర్వాత కోవిడ్ వచ్చిందని విషయం, లేకపోతే 14 రోజుల తర్వాత కోవిడ్ వచ్చిందని అనుకుందాం,
ఈవెన్ అలా జరిగినా కూడా మీరు ఫలానా రోజు ఒక వ్యక్తిని కలిసి ఇవాళ కోవిడ్ ఉందని తెలిస్తే కొన్ని రోజుల తర్వాత అయినా సరే మీరు మీ ఫ్యామిలీతో సహా మీరందరూ క్వారంటైన్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరుగా మీరందరూ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్గా ఫీల్ అవ్వాలి. అండ్ దారుణమైన విషయం ఏంటంటే నేను తెలుసుకున్నది అసలు ఈ కోవిడ్ వస్తే అదేదో భూతద్ధంలా చూసి పక్కన వాళ్ళకి చెప్పుకోలేము, వాళ్ళకి చెప్పుకోలేక సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని. నిజంగా ఇలాంటి ఏం పనులు చేయకండి, కోవిడ్ అలా భయపడే విషయం కాదండి, జాగ్రత్త పడాల్సిన విషయం. కాబట్టి ఒకవేళ క్వారంటైన్ చేసుకోవాల్సి వస్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని క్వారంటైన్ చేసుకొని చక్కగా జాగ్రత్త పడి వీలైతే ఆ విషయం చెప్పకుండా కూడా మీ వాళ్ళందరికీ ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చేసి సరుకులు తెప్పించుకోండి. ఆన్లైన్లో ఏ వాడుకోలో వాడుకునే డెలివరీలు డోర్ స్టెప్ దగ్గర పెట్టించుకొని మీకు మీరుగా 27 డేస్ మినిమం క్వారంటైన్ చేసుకోవాలండి. అక్షరాలా కరెక్ట్గానే విన్నారు, అది అసలు ఒక నెంబరే కాదండి. అంటే వాళ్ళు అది 27 డేస్ చేసుకున్నారు కదా, ఇహ మీకు లేదు కోవిడ్ అని కూడా లేదట. అండ్ ఒకసారి కోవిడ్ వచ్చిన వాళ్ళకి కోవిడ్ రాదని కూడా లేదట. సో ఇన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అండ్ ఇంకొక మేజర్ ఉపద్రవం ఏంటంటే మనకి వ్యాక్సినేషన్ వచ్చేస్తుంది అని. ప్లీజ్ దయచేసి చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, లోక జ్ఞానం ఉన్నవాళ్ళు, లేని నాలాగా లోక జ్ఞానం లేని వాళ్ళు అందరూ కూడా దయచేసి ఇలాంటి విషయాలు నమ్మకండి ప్లీజ్. అసలు అది నిజం కాదు, వ్యాక్సినేషన్ ఇప్పుడు అప్పుడే రాదు. అసలు ఈవెన్ ఎన్ని టెస్ట్లు చేసినా అది ఇంకా మనకి ప్రాపర్గా మన దాకా రీచ్ అవ్వాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. అండ్ మనం 1 ఇయర్ ఇంకా ఇదే సిచ్యువేషన్లో మనం నడవాలి అని చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు ఆ సర్జన్. అండ్ చాలా మానవత్వం ఉన్న ఒక సర్జన్, చాలా హ్యూమానిటీ ఉన్న సర్జన్. అండ్ యాజ్ ఎ కపుల్ వాళ్ళు ఇప్పటికీ ఈ ఐర్లాండ్లో కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఐర్లాండ్లో జనాభా తక్కువైనా అందరూ నవ్వారండి ఐర్లాండ్ని చూసి కూడా. వేరే దేశాల వాళ్ళు యూకేలో ఉన్న పలానా మీద ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఏదో జోక్ చేశారని విన్నాం. ఐర్లాండ్ని చూసి, ఐర్లాండ్ సిస్టమ్ని, హెల్త్ సిస్టమ్ని చూసి నవ్వారని విన్నాం. కానీ అదే ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ మినిస్టర్స్ చాలా చాకచక్యంగా నడిపారని. ఎస్పెషలీ నిన్న ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు పొద్దున్న నేను బయటికి వెళ్ళినప్పుడు, ఆయన ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి, దాదాపు 70 ఇయర్స్ ప్లస్ ఉంటాయండి ఆయనకి, ఆయన ట్యాక్సీ డ్రైవర్. అయినా ఆయన్ని కూడా అడిగాను, మీకు ఈ సిస్టమ్ నచ్చిందా, ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ మీకు ఓకేనా అని. ఆయన సిస్టమ్ వైజ్ అంటే ఒక గవర్నమెంట్ అనేది ఎవరు అందరినీ సాటిస్ఫై చేయడం అనేది సాధ్యం కాదు, ఆ ముఖ్య ఆయన కూడా అంటున్నారు. బట్ కోవిడ్ విషయంలో మాత్రం చాలా చక్కగా జాగ్రత్త తీసుకుంటున్నారు అని మనస్ఫూర్తిగా చెప్పారు. మనకి జనరల్గా ట్యాక్సీ ఎక్కినప్పుడు మనం ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడితే వాళ్ళకి చిరాకు రావాలి కదా, కానీ వీళ్ళకి అలా ఉండదండి. నేను అన్నాను మార్నింగ్, మా వారు ఇదిగో ఇక్కడ ఈ లూయస్లో వీటిలో ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం వెళ్తే చాలామంది ఉంటారు, ఒకవేళ దానివల్ల ఇది బిజీ స్కెడ్యూల్ టైం కదా అని నేను ఇలా ట్యాక్సీ బుక్ చేసుకున్నాను, నాకు తెలియలేదు ఇంత చక్కగా ఖాళీగా ఉంటాయని అని అన్నాను. అంటే వెంటనే అవును చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఒక సీట్కి ఇంకో సీట్కి, మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఒక సీట్కి ఇంకో సీట్కి మధ్యలో ఖచ్చితంగా మీరు కూర్చోకుండా ఉండడానికి ఒక స్టిక్కర్ లాంటిది పెట్టారండి. కాబట్టి ఆ స్టిక్కర్ని చూసైనా సరే మనం ఆ ప్లేస్లో కూర్చోకూడదు. ఈవెన్ మనం మేము కప్పులండి అని చెప్పడానికి కూడా లేదు, మీరు మీ హస్బెండ్ వెళ్ళినా కూడా అలా పక్క పక్కన కూర్చోడానికి లేదండి, అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు లూవర్ సిస్టమ్ని. అండ్ మీరు చూస్తే అసలు ఎంత ఖాళీగా ఉందండి, 8 ఇంటికి ఖాళీయే, 10 ఇంటికి ఖాళీగానే ఉంది. అంటే జనాలు ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారు, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఓన్ వెహికల్స్ కూడా వాడుకుంటున్నట్టున్నారు. సో కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇదే డబ్లిన్ బస్సులో కూడా నడుస్తుంది, డబ్లిన్ బస్సులో కూడా అసలు జనాలు ఓ ఉండిపోతారని ఏం లేదండి, చక్కగా నడుస్తున్నాయి. సో అంత చక్కగా మెయింటైన్ చేస్తుంది ఈ గవర్నమెంట్. అండ్ ఇక సర్జన్స్ చెప్పిన ఇంకో కొన్ని విషయాల్లో మీకు చెప్పేది ఏంటి అంటే, ఈ ట్రాన్స్పోర్టేషన్ చూస్తూ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ ఒకటి మనం కోవిడ్ పేషెంట్స్ని జస్ట్ చూసినా కూడా మన ఫ్యామిలీతో సహా మనం సెల్ఫ్ క్వారంటైన్ ఒక 27 డేస్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంకొక 4 రాకుండా చేసిన వాళ్ళం అవుతాం, అండ్ మనకు వచ్చిన దాన్ని మనమే త్వరగా మన ఇమ్యూనిటీ లెవెల్స్ని బట్టి మనం ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. భయపడాల్సిన పని అయితే లేదు, ఎవరినైనా కోవిడ్ అని తెలిసినప్పుడు వాళ్ళని భయపడవు బాధ పెట్టో కాకుండా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళు ఇలా సూసైడ్లు చేసుకునే పాకండి. ఇంకొక విషయం ఏంటి అంటే, బేసిక్గా కోవిడ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ ఫేస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా ఆ జ్వరం కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే లంగ్స్ సఫకేషన్ ఉంటాయో అవి తగ్గడానికి కూడా టైం పడుతుందండి. సో అవి కూడా దయచేసి గుర్తుపెట్టుకొని స్టిల్ స్టే ఇన్ క్వారంటైన్, అదే వాళ్ళు చెప్తుంది. ఇక మెయిన్గా ఇక్కడ గవర్నమెంట్ సిస్టమ్ గురించి చెప్పాను కదా,
ఈయన మేజర్గా చేసిన మంచి పని ఏంటి అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళకి హాస్పిటలైజేషన్లో నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తక్కువ ఉన్న పేషెంట్స్ని వాళ్ళు మేనేజ్ చేయాలని అనుకున్నప్పుడు ఈ సెల్ఫ్ క్వారంటైన్ ఎంత చక్కగా చేసుకోవాలో మంచి అవేర్నెస్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎవరికి ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఈ పర్టికులర్ లాక్డౌన్ టైంలో అంత చక్కగా ఖర్చు పెట్టిందట గవర్నమెంట్. మెయిన్గా డాక్టర్లకి వీళ్ళు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ లాక్డౌన్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఐర్లాండ్లో డాక్టర్లకి మినిమం వాళ్ళు వేసుకునే ఆ సెట్ ఉంటుంది కదండి, కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చక్కగా ఏదైతే ఫాలో అవుతారో ఆ పర్టికులర్ సెట్స్ కూడా వాళ్ళ దగ్గర లేవట. ఏవైతే ఉన్నాయో అంటే అవి కూడా ఒక రోజులో డిస్మాంటిల్ చేయాలి. సో కాబట్టి అలాంటి సెట్స్ కొరతగా ఉన్నప్పుడు ముందు వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టించి అవి తెప్పించారట గవర్నమెంట్. సో డాక్టర్స్కి సరైన సదుపాయాలు ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇచ్చే విధంగా హెల్ప్ చేసే విధంగా గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసిందని స్వయాన ఒక సర్జన్ చెప్తుంది. ఇలా మన గవర్నమెంట్ గురించి మనం మాట్లాడగలుగుతున్నామా అండి? లేదు. బట్ స్టిల్ ఆ రోజు రావాలని మాత్రం కోరుకుందాం. ఏ గవర్నమెంట్ని మనం తిట్టుకోవడం వల్ల అయితే రూపాయి ఉపయోగం లేదండి, బట్ మంచి జరగాలని కోరుకుంటే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కాబట్టి ఒకవేళ సంస్థలో లోపం ఉంటే, సిస్టంలో లోపం ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు బేసిక్గా డాక్టర్లను వీళ్ళనో కనుక్కొని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇలాంటి విషయాలు కనుక్కొని ఎవరికి అవసరమో, డాక్టర్లకి నిజంగా దేవుళ్ళని మనం ఎలా పూజిస్తున్నామో చాలామంది చేస్తున్నారండి, ఇంకా చేసేవాళ్ళు కూడా. అలాంటి వాళ్ళకి మనం మేజర్గా సహాయం చేయాల్సింది ఉంది. గవర్నమెంట్ చేయడం మానేస్తుందని మాత్రం ఆలోచించకండి. ఎలాగో గవర్నమెంట్ చేయాల్సిందే చేస్తుంది, వద్దు అనుకుంటే మానేస్తుంది. కాబట్టి మనం గవర్నమెంట్ని హితబోధ చేసే బదులు మన పనులు మనం చేద్దాం. ఒక ఎన్జిఓస్ని, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి మనం చేయగలిగినంత సహాయం చేద్దాం. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు డైరెక్ట్గా చేస్తున్నారండి. చాలా లేని వాళ్ళకి తిండి పెడుతున్నారు, ఉద్యోగాలు పోయిన వాళ్ళ ఉద్యోగ భృతి కింద వాళ్ళు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీకు చేతనంత సహాయం చేయండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నేను ఏదో కషాయాలు తాగుతున్నారు, వాళ్ళు రెస్క్యూ అవుతున్నారు, అవును ఇప్పటికీ ఏం చేయాలో ఆ టైంకి అది చేయండి. అండ్ టాబ్లెట్స్ కూడా రెండు ఉన్నాయంటే పారాసిటమాల్ అందరికీ తెలిసిందే, దాంతోపాటు ఇంకొక టాబ్లెట్ అయితే ఉంటుందంట, అది వేసుకొని వాటితో పాటు మీకు తెలిసిన కషాయాల్ని ఏదైనా సరే మీ ఇమ్యూనిటీని బట్టి ఫేస్ చేయండి, తీసుకోండి. బట్ దేవుడిని అయితే ధైర్యంగా ప్రార్థించి ముందుకెళ్ళండి. ఫ్యామిలీకే కాదు, ఎవ్వరికీ ఏం కాదు, అందరూ మంచిగా హెల్దీగా దీన్ని బయటపడతాము. అండ్ దానికోసం బోల్డ్ అని చోట్ల పూజలు, అభిషేకాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఏ దేవుడినైనా సరే వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు ప్రేయర్స్ కానీ అన్నీ చేస్తున్నాం. మీరు కనుక మీ పిల్లలు ఎవరైనా ఐర్లాండ్లో ఉంటే మీరు కూడా చూసి ఈ వీడియోని కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు. ఇక్కడ ఇంకా చాలా బెటర్గా సోషల్ రెస్పాన్సిబుల్గా ఉంటున్నారనే విషయం తెలుస్తుందని ఈ వీడియో చేశాను. అలాంటి గ్రాసరీ షాప్స్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళకి ఏమంటారు, వాళ్ళు కూడా మాస్క్ ధరించాలి. ఇన్ కేస్ ఇప్పుడు మనం, నేను ఒకసారి టాక్సీలో చూపిస్తాను చూడండి ఎలా అయిందో, అలా కనుక వాళ్ళు ఏదైనా షీల్డ్ ప్రొవైడ్ చేయకపోతే కస్టమర్కి వాళ్ళకి మధ్యలో ఖచ్చితంగా వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాల్సిందే అమ్మేటప్పుడు, సరుకులు అమ్మినా ఏం చేసినా సరే. ఇలాంటివన్నీ షాప్ వాళ్ళు కూడా పాటించాలి. బట్ అదర్వైజ్ మెయిన్గా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 100% మనం మాస్క్ వేసుకునే వెళ్ళాలండి. మీరు చూడొచ్చు మనకి ఈ చెకింగ్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఎక్కి మెయిన్గా వాళ్ళు టెస్ట్ చేస్తున్న అయితే మాస్కుల గురించే, మేజర్గా వాళ్ళు ఎతుక్కుంటున్నది కూడా మాస్కుల గురించే. ఇదివరకు అయితే ఫస్ట్ లీప్ కార్డులు అందరిది వద్దన్న ఎతికి మరి చెక్ చేసేవాళ్ళు, లీప్ కార్డులు ఒక్కసారి వాళ్ళు ఎక్కారంటే అందరిది చెక్ చేసి కానీ దిగరు. అలాంటిది ఇప్పుడైతే ముందు మాస్కుల కోసం ఎత్తుక్కుంటున్నారు. మాస్క్ వేసుకోకపోతే మనకి ట్రబుల్ ఉందండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని గమనించుకుంటూ ఉండండి. సో బీ కేర్ఫుల్, బీ హ్యాపీ, బీ పాజిటివ్. చక్కగా మనకి ఇంకొన్ని రోజులు మనం తట్టుకుంటే కొంత బ్యాలెన్స్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఇదే సోషల్ రెస్పాన్సిబిలిటీతో, ఇదే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం గనక నడిస్తే ఖచ్చితంగా ఒక 1 ఇయర్ తర్వాత తేరుకోగలుగుతాం, పూర్తిగా కోలుకున్నామని తేరుకోగలుగుతాం. అప్పటిదాకా ప్లీజ్ 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 డూ ఫాలో అండి అన్ని రూల్స్, ఓకేనా? మీకు తెలియంది కాదు బట్ ఒక యూట్యూబర్గా ఏదో ప్రపంచాన్ని వెళ్ళలేకపోయినా పూర్తి ఎంటర్టైన్మెంట్ నా ఛానల్ ద్వారా దొరకకపోయినా మీకు ఇలాంటి విషయాలు కన్వే చేయాల్సిన బాధ్యత నాది కూడా. అండ్ నాకు అసలు ఇంత చక్కగా ఓపిక్గా ఒక సర్జన్ మాట్లాడి చెప్పినప్పుడు నాకు కూడా జ్ఞానోదయం అయింది. మనం సోషల్ రెస్పాన్సిబుల్గా ఉండాల్సిందే. ఎంత దైవభక్తి ఉన్నా, ఎంత గురుభక్తి ఉన్నా వీటితో పాటు మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మనకున్న భక్తికి నిదర్శనం అనే విషయం అర్థమైంది. ట్రాన్ ఎక్కడానికి రావాల్సిన ఆ సందులో కూడా ఒక ఆ సందంతా కూడా అందంగా ఉంటుంది. వాళ్ళ డోర్లు, వాళ్ళ యొక్క పెయింట్స్, ఒక్కొక్క డోర్ ఒక్కొక్క రకమైన పెయింట్స్తో ఉంటాయన్నమాట. సో అదొక బ్యూటిఫుల్ రోడ్ నాకు సంబంధించినంత వరకు.
సో అందుకనే ఆ రోడ్లో కనిపించిన మొక్కల్ని కూడా వీడియో తీయాలనిపించింది, మీకు చూపించాలనిపించింది. అండ్ ఇందాక నేను మీకు జెరేని మొక్కలు చూపించినప్పుడు చెప్పాను కదా, అసలు ఆ జెరేని మొక్కలు అప్పుడు చూడడం మొదలుపెట్టా నేను. గోని ఒక మొక్క పెట్టిన తర్వాత ఆ మొక్క విశేషం ఏంటో అర్థమవుతుందన్నమాట నాకు. సో అలాగే మీరు కూడా చిన్నపాటి గార్డెనింగ్ చేసుకుంటూ ఉండండి. ఆ పచ్చదనాన్ని చూస్తే మన కళ్ళు కూడా పచ్చగా అందంగా, ఆలోచనలు కూడా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్గా పాజిటివ్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏమాత్రం కుదిరినా ఒక్క మొక్కనైనా పెంచి హ్యాపీగా గార్డెనింగ్ చేయండి, ఏమంటారు? ఓకేనా? సరే, ఇవాళకి ఇవి మన కబుర్లు. మొత్తానికి నన్ను ప్రాక్టికల్గా చేసి చూపించమని అడిగారు అనుకోకుండా వెంటనే నాకు కూడా గ్రాస్ క్లిప్పింగ్స్ వచ్చేసినాయి, కాబట్టి నేను కూడా ఆ గ్రాస్ క్లిప్పింగ్స్ని చూపించే అవకాశం దొరికింది నాకు కూడా. ఆ ఇచ్చిన ఆయన రాబర్ట్, మర్చిపోను, థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్. మీకు ఈ లాంగ్వేజ్ అర్థం కాదు, మీరు ఈ వీడియో చూడరు, బట్ నాకంటూ కృతజ్ఞత ఉండాలి కదా. సో అడగగానే ఇచ్చారు. వాళ్ళు నిజంగా అది రబ్బిష్లో పడేస్తారని తెలుసుకున్నాను. సో మీరు ఆ రబ్బిష్ని రబ్బిష్లో పడేయకుండా మీరైతే జాగ్రత్తగా దాచిపెట్టి వాడండి. సో అండ్ ఇంకొక విషయం, మీరు ఇప్పుడు ఇవాళ డేట్ ఎంతో నేను నోట్ చేసుకుంటాను. మీకు చూపించిన గ్రాస్ క్లిప్పింగ్స్ కొన్ని రోజులకే చక్కగా బ్రేక్డౌన్ అయిపోద్ది, అంటే ఇంకేం లేదండి, అది చక్కగా కలిసిపోద్ది అనమాట ఫాస్ట్గా. దాంట్లో ఉన్న బ్యూటిఫుల్ న్యూట్రియన్స్ అన్న ఆ మట్టికి, మనం ఏదైతే మొక్కలకి ఇస్తున్నా ఆ మొక్కలకి ఇచ్చేసి అది త్వరగా ఎండిపోద్ది అనమాట. చూద్దాం అసలు ఎన్ని రోజులు ఎండుద్ది. ఐర్లాండ్లో ఉన్న వర్షానికి, నాలాంటి బద్ధకస్తరాలు చేసే గార్డెనింగ్కి ఎలా ఈ సో కాల్డ్ గ్రాస్ క్లిప్పింగ్స్ పనిచేస్తాయో మనం త్వరగా చూసేద్దాం. త్వరగా మనం టెస్టింగ్ చేసేసి ఆ టెస్ట్ రిజల్ట్ని మీ దాకా పంపించేస్తాను. అతి త్వరలో ఆ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను. అన్నట్లు మీరు ఈ వీడియోలో ప్రత్యేకించి చూసిన ఈ బ్యూటిఫుల్ కమ్యూనిటీ గార్డెన్ సెంటర్ ఒక జీరో వేస్ట్ కాన్సెప్ట్తో తయారు చేసుకుంటున్నదండి. ఇది ఎప్పుడు చూస్తూ ఉంటాను నేను ఆ దారిలో వెళ్ళినప్పుడు, నిజంగా ఆగిపోయి ఒకసారి మొక్కలను చూడాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మీరు చూసారు కదా, టైర్స్ యూజ్ చేస్తారు, అలాగే వాటర్ బాటిల్స్ని యూజ్ చేశారు. మనం ఇక్కడ ఇండియాలో టెరెస్ గార్డెనింగ్ చేయడానికి ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేశారో వీళ్ళు కూడా అంత చక్కగా వాళ్ళింట్లో వేస్ట్ అని పడేయదలుచుకున్నవి ఇక్కడ తీసుకొచ్చి వాటిని కరెక్ట్గా రీయూజ్ చేయగలిగితేనే ఇక్కడ పెట్టి దాంతోనే గార్డెనింగ్ చేస్తున్నారు. ఇలా గనక కమ్యూనిటీ గార్డెన్స్ కూడా ఉంటే మన ఇండియాలో, నాకు తెలిసి చాలామందికి ఒక రిఫ్రెషింగ్ కాన్సెప్ట్ అవుతుంది, ఏమంటారు? నిజానికి ఇలాంటి కమ్యూనిటీ గార్డెన్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు వయసులో పెద్దవాళ్ళేనండి. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు నిజంగా బోల్డ్ అంత యంగ్స్టర్స్లా నిల్చుంటారు ఈ కంట్రీలో. ఎందుకంటే ఇదే కాదు, ఇంకా నేను కొన్ని క్లోజ్డ్ ఐర్లాండ్కి సంబంధించిన గార్డెనింగ్ ఫేస్బుక్ గ్రూప్స్లో చూస్తే 87 ఇయర్స్ వ్యక్తి చక్కగా ఒక పెద్ద పొలాన్ని ఈ సమ్మర్ అంతా మెయింటైన్ చేశారు. అది అసలు అస్టానిషింగ్. నిజంగా ఇలాంటి అట్మాస్ఫియర్ మన ఇండియాలో కూడా ఇంకా పెరిగితే బాగుండు, అప్పుడు వృద్ధాశ్రమాల బాధే ఉండదు, ఏమంటారు? సో అది ఇవాళ గార్డెనింగ్ వీడియో. అండ్ అలాగే లాక్డౌన్లో తర్వాత ఐర్లాండ్ సిచ్యువేషన్, అండ్ అలాగే సర్జన్ చెప్పిన మంచి మాటలు అన్నీ కలిపి ఒకే వీడియోలో మిక్స్ చేసి మీకు మొత్తానికి ఇచ్చేసాను. ఇవాళ వీడియో కనుక మీకు కనుక నచ్చుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా మీకు నచ్చితే ఈ వీడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య వీడియోస్ని నాకు నా వీలుని బట్టి చేయాల్సి వస్తుందండి, కాబట్టి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు వెంటనే మీకు తెలియడానికి అవకాశం ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఆ గంట సింబల్, అదే సో కాల్డ్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయాల్సిందే. ఆ నోటిఫికేషన్ అప్పుడు ఇమీడియట్గా మీ దాకా వస్తుంది, అప్పుడు మీరు ఎంటర్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ త్వరలో ఇంకొంచెం ఫన్ ఎపిసోడ్స్ కూడా చేయాలని అనుకుంటున్నానండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి కూడా నా నోటిఫికేషన్స్ రాకపోతే ఖచ్చితంగా ఒకసారి డీసబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అప్పుడు నోటిఫికేషన్స్ మీ దాకా రావచ్చు. ఇంకా యూస్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ వీడియోస్ని త్వరలో మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.